వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిలిం బయోగ్రఫీస్ తొలి తెలుగు స్టార్ కమేడియన్గా పేరు సంపాదించుకున్న అలనాటి కమెడియన్ స్టార్ కస్తూరి శివరావు గారి గురించి తెలుసుకునే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి శివరావు గారు పంతొమ్మిది వందల పదమూడు మార్చి ఆరున కాకినాడలో జన్మించారు తండ్రి ఉపాధ్యాయుడు చిన్నతనంలో చదువు మీద తప్ప మిగతా అన్నింటిలోనూ ఆసక్తిని చూపించేవారు హార్మోనియం లాంటి పలు వాయిద్యాలు కూడా నేర్చుకున్నారు మంచి గాత్రంతో పద్యాలు పాటలను కూడా పాడేవారు శివరావు గారి తండ్రి దగ్గర చదువు నేర్చుకున్నటువంటి డైరెక్టర్ సి పుల్లయ్య గారు ఆయన నా కొడుకుని దారిలో పెట్టమని సి పుల్లయ్య గారి దగ్గరికి శివరావు గారిని పంపించారు శివరావు గారు నాటకాలలో ఎక్కువగా హాస్య పాత్రలను ధరించారు హాస్యం మార్క్తో ఉన్న పాటలు గ్రామ్ ఫోన్ రికార్డులను కూడా ఇచ్చారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రిలీజ్ అయిన వర విక్రయం అనే సినిమాలో ఒక చిన్న వేషం వేసి సినీ రంగంలోకి అడుగుపెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రిలీజ్ అయిన చూడామణి అనే సినిమాలో శాస్త్రి అన్న క్యారెక్టర్లో ఈయన నటించారు మంచి ప్రేక్షకాదరణ కూడా పొందారు ఆ తర్వాత అక్కడక్కడ చిన్న చితక వేషాలు వేసినప్పటికీ పంతొమ్మిది వందల నలభై ఐదులో వచ్చిన స్వర్గసీమ సినిమాతో మళ్ళీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బాలరాజు అనే సినిమా మరింత పేరును తెచ్చిపెట్టింది ఆ తర్వాత పెద్ద విజయాన్ని కూడా సాధించింది బాలరాజు సినిమాలో శివరావు గారి నటన ఆయన పాటలు ప్రేక్షక జనాన్ని బాగా ఆకర్షించాయి ఇదే దశలో వచ్చినటువంటి గుణసుందరి కథ లైలా మజ్ను రక్షరేఖ శ్రీ లక్ష్మమ్మ కథ స్వప్న సుందరి వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి ముఖ్యంగా గుణసుందరి కథ సినిమాలో శివరావు గారు హీరోగా నటించారు సినిమా ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో తారలు అందరూ వెళితే అక్కడ శివరావు గారి వెంటనే ప్రేక్షక జనం గుమిగూడేవారు గుణసుందరి కథ సినిమాలో గారిది ప్రధాన పాత్ర ఇందులో ఆయన గిడిగిడి అనే ఊత పదంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు పంతొమ్మిది వందల యాభైలో శివరావు గారు సొంతంగా సినిమా కంపెనీ ఆరంభించి పరమానందయ్య శిష్యుల కథ అనే హాస్య సినిమాని తీశారు ఇందులో నాగేశ్వరరావు గారు హీరో కాగా హీరోయిన్గా గిరిజను పరిచయం చేశారు ఈ సినిమాకు శివరావు గారే దర్శకత్వం వహించారు అప్పట్లో ప్రతి నిర్మాత కూడా తన సినిమాలో శివరావు గారు ఉండాలని ఆయన కోసం పడిగాపులు కాసేవారు ఒక మహోన్నతమైన తారగా సినీ వినీలాకాశంలో వెలిగిన శివరావు గారి కాంతి రాను రాను తగ్గసాగింది రేలంగి శకం వచ్చిన తర్వాత శివరావు గారి జోరు కూడా తగ్గింది క్రమేణా సినిమాలు అవకాశాలు తగ్గిపోయాయి అయితే శివరావు గారు మాత్రం ఎప్పుడూ వేషాలు ఇవ్వమని ఎవరిని అడిగేవారు కాదు అంత బతుకు బతికిన వాడిని ఇప్పటికీ దేహి అనవలసిన అవసరం లేదు అని ఆయన భావించేవారు ఇటువంటి భావన అప్పటి సినీ నిర్మాతలకు నచ్చలేదు దీనికి తోడుగా తాగుడు అలవాటు సినిమాలలో అవకాశాలను దెబ్బతీసింది అయినా తర్వాత నాటకాలలో నటించడం మొదలుపెట్టారు శివరావు గారికి అంతకు ముందున్న ప్రఖ్యాతిని నాటక రంగం బాగా ఉపయోగించుకుంది అప్పట్లోనే శివరావు గారికి సొంత కారు కూడా ఉండేది స్టార్ హీరో హీరోయిన్స్కు మాత్రమే అప్పట్లో కారు ఉండేది కానీ కమెడియన్ కారు కొనడం అన్నది అప్పట్లో మొట్టమొదటిసారి చివరి రోజుల్లో ఎవ్వరూ కూడా సినిమాల్లో అవకాశాలు ఇవ్వకపోయినప్పటికీ ఆయన మీద ఉన్న అభిమానంతో ఎన్టీ రామారావు గారు పలు సినిమాలలో అవకాశాలను కల్పించారు సినిమా షూటింగుల్లో కూడా తాగి వస్తుండడంతో మరీ అవకాశాలు రాలేదు శివరావు గారి చివరి దశలో వ్యసనాలకు బానిసయ్యాడు అనారోగ్యంతో ఉండి శక్తి లేకపోయినా నాటకాలలో వేషాలను వేసేవారు చివరిసారిగా పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆయన ఒక నాటకంలో వేషం వేయడానికి తెనాలికి వెళ్ళి అక్కడే రైల్వే స్టేషన్లో మరణించారు నిద్రపోతుండగా నిద్రలోనే మరణించారు కొన్ని గంటల తర్వాత కూడా ఎవరూ ఆయనను గుర్తుపట్టలేదు ఒక రోజు తర్వాత శివరావు గారి మృతదేహాన్ని ఒక ప్రయాణికుడు గుర్తుపెట్టి ఆయనను ఒక అద్దె కారులో మద్రాసుకు తీసుకుని వచ్చారు అది కూడా డిక్కీలో మధ్యలో ఇబ్బందులు పడుతూ ఎక్కడో ఒక చోట కారు ఆగిపోవడంతో మూడు రోజుల పాటు ప్రయాణం చేసి ఆయన శరీరాన్ని మద్రాసులోని తన ఇంటికి చేర్చారు సినిమా పరిశ్రమలో అందరికీ ఆయన మరణ వార్త తెలిసింది స్టార్డం లేదనో గ్లామర్ లేదనో మొత్తానికి ఎరిగిన వాళ్ళే చాలామంది చివరి చూపుకు కూడా రాలేదు సినీ పరిశ్రమలో ఇటువంటి మరణాలు ఎన్నో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో